कांग्रेस अग्रनेत राहुल गांधी చేపట్టిన భారత్ జోడ్ ముగింపు సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల పార్క్ సెంటర్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. అనంతరం చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దేవరపల్లి రంగారావు కాంగ్రెస్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ తలపెట్టిన జోడో యాత్ర ఈరోజు జమ్మూ కాశ్మీర్ వద్ద ముగుస్తుందని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించారు. దేశం బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలని ఆయన ప్రజలను కోరారు. మోడీ ప్రభుత్వాన్ని చూస్తున్నారు ఎంత దారుణంగా మత విభేదాలతో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం విభజించి పాలించు దాన్ని అరికడతానికి మన దేశ నాయకుడు యువరాజు ప్రిన్స్ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 4000 కిలోమీటర్ల పాజోడ యాత్ర చేశారు. దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మరి అన్ని రాష్ట్రాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ జరుగుతుంది.